పార్థసారథి అనే వ్యక్తికు మన ఆదోని బీజేపీ స్థానం నుంచి ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున ఆయన వాల్మీకి అయినా ఆయన కంగారు చెప్పాలి, మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఓడిపోయి సీట్ ఇచ్చినారు ఆయన, అంటే ఇక్కడ ఎవరు క్యాండిడేట్ లేక నాన్ లోకల్ వ్యక్తికి ఇక్కడ క్యాండిడేట్ టికెట్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచన చేసి ఇక్కడ ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఇక్కడ గెలవలేమనే ఒత్తులో భాగంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన వస్తూనే ఆధునిలో ఆయన ఎలా ఫోకస్ కావాలని ఒక కాన్సెప్ట్ ఎన్నుకొని స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి మీద కామెంట్లు చేయడం జరిగింది. ఏదైనా ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఎక్కడ జరగలేదు అని ముందుగా తెలుసుకోవాలి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థిగా ఎవరో నలుగురు నిరుద్యోగ ఉద్యోగుల్ని పక్కలో పెట్టుకొని, రాజకీయ నిరుద్యోగుల్ని పక్కలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్లిప్ చదువుతూ కనీస జ్ఞానం లేకుండా ఓపెన్ ఛాలెంజ్లు చేయడం, మీరు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా వినిపిస్తాం, డిబేట్లో కూర్చుంటే డిబేట్లో టీవీలో డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మేమంతా చాలా మేధావి అనుకున్నాం. మాకు తెలియని విషయం, తెలిసిన విషయం ఏంటంటే అది కూడా తెలుగుదేశం వాళ్ళు స్లిప్ ఇస్తే ఆ స్లిప్ చదువుకుంటూ కూర్చుంటున్నామని తెలిసింది. ముందుగా మీరు ఆదోన్లో నీవు స్నానం చేసే నీళ్ళ దగ్గర నుంచి తాగే నీళ్ళ వరకు, నీవు తిరిగే రోడ్డు నుంచి, నీవు ప్రతి గ్రామంలో అయితేనేమి ప్రతి వార్డులలో అయితేనేమి మీరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు నిలబడిన చోట మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్డు అయితేనేమి బీటీ రోడ్డు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి వీధి దీపాలు అయితేనేమి ఇవన్నీ కూడా సాయిప్రసాద్ రెడ్డి గారి శిలా పలకమే ఉంటుంది పక్కన. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఆదో నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక శిలాపలకం వేసిన పాపాన ఉందా తెలుగుదేశం వాళ్ళు అని ముందుగా తెలుసుకోవాలి. ఇవన్నీ ఏమి తేలుకోకున్నట్టు ఎమ్మెల్యే మీద నిందలు వేస్తూ ఓపెన్ ఛాలెంజ్ చూడడం, అంటే గతంలో మీరు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి వాళ్ళ సోదరుడైనటువంటి కేఈ ప్రభాకర్ చంద్రబాబు సమక్షంలో మిమ్మల్ని ఏ రకంగా కొట్టి కిందకు తోశాడో ఆ పార్టీలో నుంచి మీరు బయటికి రావడం, బీజేపీ పార్టీలో పోవడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఒక నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు గ్రహించాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆదోనిలోన ముఖ్యంగా 2024 ఎన్నికల్లో 2004లో ఆదోనికి విముక్తి కలిగింది. ఎలా విముక్తి కలిగిందంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆదోని ఎన్ని రకాలుగా ఇబ్బంది పడింది, అన్ని రకాలుగా ఇబ్బంది పడింది ఆదోని ప్రజలందరూ కూడా. మళ్ళీ ఆ రోజుల్లో 2004లో మొట్టమొదటి వ్యక్తిగా మన సాయిప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో సాయిప్రసాద్ రెడ్డి గెలిచి, సాయిప్రసాద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎస్ఎస్ ట్యాంకు భూమి నిర్మాణం, ఆ భూమి పూజ చేసి ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత మైనార్టీ, ఈ ఆదోన్లో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి పేదకు సొంతంగా ఒక స్థలం ఉండాలనే ఉద్దేశంతో, ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మైనార్టీ కాలనీ అయితేనేమి ఇలాగా అనేక రకాలుగా భీమిరెడ్డి కాలనీ అయితేనేమి బైపాస్ రోడ్ సాయిప్రసాద్ రెడ్డి గారు తెచ్చినవే. మళ్ళా ఆయన రీసెంట్లో వచ్చిన వెంటనే మెడికల్ కాలేజ్, మళ్ళా బైపాస్ రోడ్, 14 నుంచి 19 వరకు వేయలేకపోయినారు మిగిలిన సగం బైపాస్ రోడ్. మరి ఇవన్నీ ఏం ఏదో నలుగురు నా రాజకీయ నిరుద్యోగులు పక్కలో పెట్టుకోవడం, ఇదేదైనా మాట విచక్షణ కోల్పోయి
ఇక్కడ ఏదో విముక్తి కలిగింది. ఏంటి నువ్వు కలిగి సాయిప్రసాదరెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి. ఏదోడు వాల్మీకులు ఈరోజు సాయిప్రసాదరెడ్డి గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వాల్మీకి ఎన్ని రకాల ఏమైనా సాయిప్రసాదరెడ్డి ఆయన ఫస్ట్ టైంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చినాడు, మున్సిపల్ చైర్మన్ ఇప్పించినాడు, ఎమ్మెల్సీ ఇప్పించినాడు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇప్పించినాడు. ఇచ్చి వాల్మీకుల్ని ఈ నియోజకవర్గంలో ఎవరైనా గుర్తించినారంటే కేవలం సాయిప్రసాదరెడ్డి అణచిపడేసినారు ఈ నియోజకవర్గంలో ప్రజా వాల్మీకులు అందరి గురించి తెలుసు. మళ్ళీ ఈరోజు అనుకున్నాం నీలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఆదోళన ఆ పొప్పలు ఉడక ఎట్లంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ పౌరస్తులు రావడమే నువ్వేదో ఇడ పొడిచేవాడిలాగా ర్యాలీలు పెట్టుకోవడం తరం నీ తాత తరం కూడా కాదు ఆదోళనలోన ఏమనుకుంటున్నావు తమాషలు ఏమి మాట్లాడము ఉందాగా మాట్లాడాలా తెలుసుకోవాలా ముందు జ్ఞానం లేకున్నట్లు ఓపెన్ సవాల్ ఇస్తావు అంటున్నావు వస్తావా నువ్వు నీకు అంత శక్తి ఉందా అంత దమ్ముందా ఫస్ట్ తెలుసుకో. మేము కూడా ఎందుకు మాట్లాడలేదంటే వాటిలో ఏం జరిగింటుందో డెవలప్మెంట్ తెలుసుకొని మాట్లాడతాం అనుకుంటున్నాము మాట్లాడుతున్నా మంచి మేధావ్ అనుకున్నాం ఏమాత్రం జ్ఞానం లేదు మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇది సందర్భంలో గతంలో తెలుగుదేశం వాళ్ళు ఏం చేసినారు ఆదోళనలో నడీ రోడ్లో ప్రస్తావించినారు ఎవరు మటకాయ తినే సారా అనేక రకాలుగా 3003 అవతల ఆధునిక సంస్కృతి ప్రణాళికబద్ధంగా అసంఘిక శక్తుల్ని ఎక్కడి దగ్గర మాట్లాడాలి కానీ రాజకీయ పరిజ్ఞానం లేకున్నట్టు ఏదో టార్గెట్ చేసుకొని మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఉందాగా వివరించి ఫస్ట్ నువ్వు ఎక్కడ ప్రతి వార్డులో ఆ వార్డు ఎందుకంటే ఒక రాజకీయంగా ప్రజల నుంచి మనం ఓట్లు సంపాదించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారు ఏం చేయలేదు మనం ఏం చేయాలి ఇవన్నీ చెప్పు ఏదో రావడమే ఎమ్మెల్యే టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు ఆదోని ప్రజలు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ చాలా సోదరభావంతో ఉంటారు వ్యాపారస్తులు ఎక్కువ ఇక్కడ నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నీకు డిపాజిట్లు కూడా రావని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సి ఆదోని పట్టణ దర్శనం.